హాయ్ అండి, ఆరోగ్యంగా జీవించడానికి టీచర్ అమ్మ మాటకు స్వాగతం. గత వీడియోలో షుగర్ వ్యాధి కారణాల్లో ఒకటైన ఆహారం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో హెరిడిటీ ప్రాబ్లం వల్ల షుగర్ ఎలా వస్తుందో చూద్దాం. ముఖ్యంగా మన వంశంలో తాత తల్లిదండ్రులు మేనత్తలు ఇలాంటి వాళ్ళకి కనుక షుగర్ ఉన్నట్లయితే మనకు కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళకు వంశపారంపర్యంలో కనుక ఉన్నట్లయితే చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే పొట్ట రాకుండా చూసుకోవటం. పొట్ట వస్తుంది అని అంటే షుగర్ వ్యాధికి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. 5.5 హైట్ ఉంటే ఉన్న వాళ్ళకి 32 ఇంచెస్ నడుము, 5.5 కంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు 36 ఇంచెస్ నడుము కంటే ఎక్కువగా ఉండకుండా పొట్ట రాకుండా జాగ్రత్త వహించాలి, బరువు పెరగకుండా చూసుకోవాలి. పిల్లల్లో కూడా ఎక్కువగా ఈ పొట్ట సమస్య ఉన్నట్లయితే షుగర్ ప్రాబ్లం రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా రాకుండా చూసుకోవాలి. బరువును అదుపులో పెట్టుకున్నట్లయితే షుగర్ వ్యాధి రాకుండా నివారణ చేసుకోవచ్చు. మిగతా హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.